ఇది అమ్మ వాళ్ళ హౌస్ అవుట్లుక్ అండి. చూడండి డిజైన్డ్ బ్రిక్స్ తో అలాగే స్మాల్ స్టోన్స్ తో ప్రహరీ కూడా చాలా డిజైన్డ్ గా ఉంది. అలాగే ప్రహరీకి గేట్ కి టూ సైడ్స్ కూడా లైట్స్ ఉన్నాయి. గేట్ ఓపెన్ చేస్తున్నాను. పెద్ద తమ్ముడు అమ్మ నాన్న ఉన్నారు. ఇది పెద్ద తమ్ముడు ఉండే హౌస్ అండి. పెద్ద తమ్ముడు కోసం కట్టాడు మా డాడీ. డోర్ చూడండి చాలా హైలీ పాలిష్డ్ డిజైన్ డోర్ అండి. ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుందండి. లుక్ అసలు మెరుస్తూ ఉంటుంది దగ్గర నుంచి చూస్తే, అంత నైస్గా ఉంటుంది. మా డాడీ దగ్గర ఉండి చేయించుకున్నాడు ఈ డోర్ని. సో ఇది అండి హాలు. హాల్లో వచ్చేటప్పటికి సెల్స్ అంటే టీవీ అలాగే డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అంటే 1 ఇయర్ అవుతుంది కట్టి అందుకని ఫర్నిచర్ ఏమీ లేదండి. మామూలుగా మీకు హౌస్ చూపిద్దామని విలేజ్లో టౌన్లో లాగా ఎలా కట్టారో చూపిద్దామని చేస్తున్నాను. ఇది పూజ గదండి. ఈ పూజ గది సామాన్ పెట్టుకోవడానికి కింద సెల్స్ ఉన్నాయి. అలాగే కిచెన్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది. కిచెన్కి దానికి పూజ గదికి మధ్యలో గోడ పక్కనే షింక్ ఉంటుందండి. ఇది మొత్తం కిచెన్ ప్లాట్ఫాము. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ టైల్స్తో ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ బయట చూడండి గ్లాస్తో విండో ఉంటుంది. ఆ విండో బయట నుంచి చూస్తే అన్ని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవేమో కిచెన్ ప్లాట్ఫామ్ మీద సెల్ఫ్స్ అండి. పెద్ద ఎంత సామానైనా పెట్టుకోవడానికి వీలుగా పెద్దగా కట్టాడండి మా డాడీ సెల్ఫ్స్. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కింద కూడా ఏదైనా బరువైన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి వీలుగా కట్టున్నారు. ఈ పక్కన వచ్చేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ రూమ్ పక్కనే ఈ బెడ్రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్లో కూడా కొన్ని సెల్ఫ్స్ ఉన్నాయి. అలాగే బెడ్రూమ్కి వచ్చేసి ఒక విండో, గ్లాస్ విండో ఉంది. అలాగే బెడ్రూమ్లో 2 కలర్స్ వస్తాయి. అలాగే సీలింగ్ చూడండి, ఫ్యాన్ చుట్టూ సీలింగ్ కూడా డిజైన్డ్గా ఉంటుంది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇంకా ఇది ఫస్ట్ హౌస్ అండి. ఇక్కడ మా డాడీ కనిపిస్తున్నాడు. మా డాడీ ఉన్నది చిన్న తమ్ముడు కోసం కట్టాడు హౌస్, చిన్న తమ్ముడు హౌస్. సో దీని లోపల చూద్దామండి. ఫస్ట్ ఆ పక్కన సైడ్న బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ మళ్ళీ తర్వాత చూద్దాము. ఫస్ట్ ఈ హౌస్ చూద్దాము. ఇది చూడండి డోరు. దానికి దీనికి డిజైన్ కూడా డిఫరెంట్గా చేయించాడు. ఈ డిజైన్ వేరు, ఆ డిజైన్ వేరండి ఆ డోరు. ఈ డోర్ పక్కనే మనకి గ్లాస్ విండో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డోర్ ఆ డోర్ కన్నా కూడా. దగ్గరుండి మా డాడీ చేయించుకున్నాడు. కాస్ట్లీ కూడా డోర్ కూడా. సో ఇది ఓపెన్ చేస్తే హాల్ అండి. హాల్లో సెల్ఫ్స్ కూడా హౌస్కి ఈ హౌస్కి డిఫరెంట్గా ఉంటాయి. సెల్ఫ్స్ కూడా పైన డిజైన్ కూడా, సీలింగ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ వాల్కి మాత్రం డిజైన్ సేమ్గా ఉంటుంది. కిచెన్ రూమ్ స్టార్టింగ్లోనే పూజ గది ఉంటుంది. అంటే చిన్నతమ్ముడికి మ్యారేజ్ కాలేదు, ఈ హౌస్ ఖాళీగానే ఉంటుంది. ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా ఉంది. సో కిచెన్ పూజ పక్కనే ఏముంది, ట్యాబ్ షింక్. ఇది షింక్. షింక్ పక్కనే ప్లాట్ఫామ్ అండి, కిచెన్ ప్లాట్ఫాము. కిచెన్ ప్లాట్ఫాము పైన సెల్ఫ్స్. సెల్ఫ్స్లో బోల్డ్ అండ్ సామాన్ పడుతుందండి. మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ కింద, కిచెన్ బల్ల కింద కూడా ఇందాకలాగే చాలా ప్లేస్ ఉందండి. అదిగో చూడండి కిచెన్ బల్ల కింద కూడా. ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్లోరింగ్ వైట్ గ్రానైట్తో చేయించారు. సో ఇటు పక్క వచ్చేటప్పటికి బెడ్రూమ్ సేమ్ అండి. అక్కడలాగే చూడండి. ఈ బెడ్రూమ్కి డోర్ ఇది ప్లేవుడ్ డోరు. అంటే కాస్ట్లీ ఏమి ఉండదు, ఇంత తక్కువ కాస్ట్లీనే. ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగుందో. కింద ఫ్లోరింగ్ వైట్ పెద్ద స్టోన్ తీసుకొచ్చి దాన్ని కట్ చేయించి వేయించాడు. అలాగే సీలింగ్ డిజైన్ కూడా మారుతుందండి. అలాగే బెడ్రూమ్ వచ్చేటప్పటికి 2 కలర్స్, వాల్స్కి 2 కలర్స్ ఉంటుంది చూడండి. ఫ్లోరింగ్ కూడా నీట్గా, అలాగే సీలింగ్ కూడా వేరే కలర్ డిజైన్తో ఉంటుంది చూడండి. సో ఇంకా ఈ పక్కకు వచ్చేటప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ అటాచ్డ్ బాత్రూమ్లో టైల్స్ ఉంటాయి, డిజైన్ టైల్స్. ఆ టైల్స్ మీద ఫిషెస్ ఉంటాయి. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ బాత్రూమ్ అంటే ఫిషెస్ ఉంటాయి. సో ఇంక బయటకు వచ్చేద్దాము. బయట హాల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాము. సో ఈ బయట సైడ్న బాత్రూమ్ ఒకటి ఉంటుంది. ఆ బాత్రూమ్ అందరూ వాడుకోవచ్చు, అంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్గా ఉంటుందని బయట ఒక బాత్రూమ్ కట్టించారు మా డాడీ. సో ఇదండి ఇది క్యారిడారు. హౌసెస్ ముందు క్యారిడారు. మా డాడీ గేట్ బయట ఉన్నాడు.